ఇండోనేషియా భూకంప మృతుల సంఖ్య నూట అరవై రెండుకు పెరిగింది దక్షిణ జావా ద్వీపంలో ఐదు పాయింట్ ఆరు తీవ్రతతో సోమవారం సంభవించిన భూకంపం ధాటికి చాలా భవనాలు నేలకూలాయి భవన శిథిలాల కింద చిక్కుకుపోయి వందల మంది తీవ్రంగా గాయపడ్డారు ఆసుపత్రుల ముందు వందలాది మంది చికిత్స కోసం ఎదురు చూస్తున్నారు మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది సోమవారం సంభవించిన ఈ భూకంపంలో నూట అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు రిక్టెస్ స్కేలుపై ఐదు పాయింట్ ఆరు తీవ్రతతో పశ్చిమ జావా ప్రావిన్స్లోని సియాంజూ ప్రాంతంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది సియాంజూ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూలీన ఇళ్లే కనిపిస్తున్నాయి వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల్లో చేరినట్లు జావా గవర్నర్ వివరించారు మృతుల్లో చాలా మంది పాఠశాల ఉన్నారని వారంతా తరగతులు ముగించుకుని ఇస్లామిక్ పాఠశాలల్లో అదనపు తరగతుల్లో పాల్గొన్నట్లు తెలిపారు భవనాలు కూలి గాయాలైన వారితో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన పదమూడు వేలకు పైగా ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించినట్లు గవర్నర్ వెల్లడించారు సిఎన్జూర్ ప్రావిన్స్ లోని ఆసుపత్రుల్లో పడకలు నిండిపోయి ఆసుపత్రి బయట స్టెచ్చర్లు బ్లాంకెట్లు భవనాలపైన పార్కింగ్ ప్రదేశాల్లో చికిత్స అందిస్తున్నారు వందలాది మంది ఆసుపత్రి ముందు చికిత్స కోసం వేచి చూస్తున్నారు భూకంపం తర్వాత కూడా మరో ఇరవై ఐదు సార్లు భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు అయితే సునామీ ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు ఇరవై ఏడు కోట్లకు పైగా జనాభా కలిగిన ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి అయితే రాజధాని జాకర్తాలో భూప్రకంపనలు సంభవించడం అరుదు రెండు పేల నాలుగులో పసిఫిక్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ వచ్చి పన్నెండు దేశాల్లో మొత్తం రెండు లక్షల ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో ఎక్కువ మంది ఇండోనేషియా దేశస్థులే ఉన్నారు